హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెయిన్ అఫిషియల్ టెక్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీకు ఇంపార్టెంట్ సీక్రెట్ ఫొటోస్ గూగుల్ ఎలా దాచుకోవాలో ఇప్పుడు చెప్తాను యాప్ ఓపెన్ చేయగానే గూగుల్ అనేది ఓపెన్ అవుద్ది ఇక్కడ ఏం చేయాలంటే నేను ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నాను డబల్ నైన్ డబల్ నైన్ దీని మీద క్లిక్ చేసిన ఇక్కడ ఫాల్డర్ అనేది ఏం చూపెట్టలేదు కదా ఇక్కడ ఫైండ్ కొట్టండి నేను ఒక ఫాల్డర్ అనేది కూడా క్రియేట్ చేసుకున్నాను ఆ ఫాల్డర్ నేమ్ ఇచ్చి కన్ఫర్మ్ కొడితే ఈ ఫాల్డర్ అనేది ఓపెన్ అవుద్ది ఓకే ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు ఫొటోస్ అని ఓపెన్ అవుతుంది ఇలా మీరు సీక్రెట్ ఫొటోస్ అనేది గూగుల్లో దాచుకోవచ్చు అనమాట ఇది ఒక వెబ్ బ్రౌజర్ యాప్ అంటే సీక్రెట్ గ్యాలరీ టైప్ అనమాట ఓకే ఇక్కడ మీరు యాప్ ఓపెన్ చేయగానే ఏముంటుంది అంటే స్కిప్ చేయమంటుంది ఇక్కడ కింద చూడండి స్కిప్ అన్నది కదా స్కిప్ మీద నొక్కండి తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ సెర్చ్ థీమ్ ఉన్నది కదా గూగుల్లో ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ గూగుల్ అనేది కొట్టండి యాహో కాాలితే యాహో బింగ్ బింగో ఫస్ట్లో యాప్ ఓపెనింగ్ అనేది థీమ్ ఎలా ఉండాలో అలా పెట్టుకోండి నెక్స్ట్ అక్కడ పాస్వర్డ్ అనేది పైన కింద ఎంటర్ అయ్యి సేవ్ కొట్టండి మీకు యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుద్ది తర్వాత మీరు ఒక ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేసుకోండి లేదంటే ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ కొట్టండి మీకు ఫొటోస్ వెళ్తే ఫొటోస్ వీడియోస్ వెళ్తే వీడియోస్ దీని ద్వారా యాడ్ చేసుకొని మీరు సీక్రెట్గా ఉంచుకోవచ్చు అనమాట ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ యాప్లో ఇక్కడ మీరు పాస్వర్డ్ మార్చుకుంటే పాస్వర్డ్ మేనేజర్లోకి వెళ్ళండి నెక్స్ట్ ఇక్కడ థీమ్ మ్యాన్ థీమ్ మార్చుకోనంటే అంటే గూగుల్ యాహో ఇది పెట్టుకోనంటే దీంట్లోకి వెళ్ళండి చేంజ్ ఐకాన్ ఐకాన్ కూడా మార్చుకుంటే ఐకాన్ కూడా మార్చుకోవచ్చు అనమాట ఇక్కడ ఆటోమేటికలీ డిలీట్ ఒరిజినల్ ఫొటోస్ ఏం సెట్టింగ్స్ అనేవి ఏం చేయకండి మీకు మొత్తం ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేది చదివి మీకు ఇంపార్టెంట్ అయితే ఆన్ చేసుకోండి ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన వెళ్ళగానేది యాక్టివేట్ చేసుకోండి ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్